అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మన నిన్నటి రోజున మన మంత్రి గారు శ్రీనివాస్ గారు అయితే మనకు ఆయన గ్రామ వార్డు సచివాలయ అధికారులతో సమావేశంలో భాగంగా కీలక ప్రకటన అయితే చేశారు. ఇక ఎట్టకేలకు కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి డేట్ అయితే ప్రకటించారు. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని ఆయన ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ యొక్క ప్రకటన అయితే కీలకంగా మారింది. ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉండి పెన్షన్ల కోసం అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఇది భారీ శుభవార్తనే చెప్పుకోవచ్చు. ఇక ఈ కొత్త పెన్షన్లకు ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు అప్లై చేసుకోవాలి, ఇక కొత్త పెన్షన్ అనేది ఎప్పుడు మంజూరు చేస్తారు, గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వారి పరిస్థితి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది, తప్పకుండా వీడియోను లైక్ చేయండి. మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది వాట్సప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ పథకాల సమాచారాన్ని మీ ఫోన్లోనే మీరు ఉచితంగా తెలుసుకోవడానికి ఈ అప్డేట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2 లక్షల మంది కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక దాదాపుగా 11 నెలల నుంచి కూడా మనకు ఈ కొత్త పెన్షన్ల పంపిణీ అయితే ఆగిపోయింది, అంటే కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేయలేదు. వెంట వెంటనే ఎన్నికలు రావడం, ఇలా రకరకాలుగా మనకు అన్ని కార్యక్రమాలు జరిగిపోతుండడంతో మనకి పెన్షన్ల పంపిణీ అనేది జరగలేదన్నమాట. ఇప్పుడు ఎట్టకేలకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో, అంతకుముందు జరిగినటువంటి కేబినెట్ మీటింగుల్లో కూడా ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి ఆయన భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ఈ కొత్త పెన్షన్ల అమలుకు సంబంధించి ఆయన అవకాశం కల్పించారన్నమాట. ఇక ఈ కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి మనకు కీలకంగా ప్రకటన అయితే చేశారు. ఇక నిన్నటి రోజున మన మంత్రి గారు మాట్లాడుతూ గ్రామ వార్డు సచివాలయ అధికారులతో సమావేశమై ఆయన మాట్లాడుతూ మనకు కీలకంగా ఈ యొక్క పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి డేట్ అనేది విడుదల చేశారు. మీరు ఈ తేదీ నుంచి ఈ తేదీలోపు అప్లై చేసుకుంటే మీకు ఈ తేదీన కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారన్నమాట. ఇక అంతేకాకుండా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పాత రూల్స్ అన్నీ కూడా, అంటే 6 దశల ధృవీకరణ అయితే ఉండేది గతంలో, 6 దశల ధృవీకరణ తీసివేస్తూ కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇక ఇది చాలా సరళతరంగా పెన్షన్లు ప్రతి ఒక్క అర్హుడికి కూడా పెన్షన్ ఇవ్వాలని కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ పెన్షన్ ఎవరైనా ఆపితే నిలదీయండి, పెన్షన్ ఆపడం ఆపకూడదు, పెన్షన్ ఆపకూడదు, పెన్షన్ తీసుకోవడం అనేది మీ హక్కు, మీరు ఎక్కడికక్కడ నాయకులను నిలదీయండి, ఎందుకు మా పెన్షన్ ఆపారని అడగండి అని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా 3 నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకోవడానికి కూడా అవకాశం కల్పించారనమాట. అంటే ఈ నెల నుంచి అమల్లోకి వస్తుంది, డిసెంబర్ నెల నుంచి కూడా మరొక 10 రోజుల్లో పెన్షన్ పంపిణీ ఉంటుంది కాబట్టి డిసెంబర్లో తీసుకోకపోతే జనవరిలో 2 నెలల పెన్షన్ కలిపి తీసుకోవచ్చు. ఒకవేళ జనవరిలో కూడా తీసుకోకపోతే మీరు ఫిబ్రవరిలో 3 నెలల పెన్షన్ తీసుకోవచ్చు అని కూడా మన మంత్రి శ్రీనివాస్ గారు అయితే తెలియజేశారనమాట. ఈ విధంగా మనకు రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి కీలక ప్రకటనలు చేస్తూ వస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. పెన్షన్లు అనేది పొందడం మీ హక్కు కాబట్టి పెన్షన్లు ఎవరు ఆపడానికి లేదు, ఎప్పటి పెన్షన్లు అప్పటికే పంపిణీ చేయాలని కూడా ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక ఎవరైనా సరే అనర్హత ఉండి కూడా పెన్షన్లు తీసుకుంటూ ఉంటే అటువంటి వారిని గుర్తించి వారిపైన చర్యలు తీసుకోవాలని కూడా
మంత్రి గారు అయితే అధికారులను ఆదేశించారన్నమాట. కాబట్టి ఎవరైనా అర్హత లేకుండా పెన్షన్లు పొందుతున్న వారైతే ఇప్పుడే డ్రాప్ అయిపోండి. ఇంతకుముందు కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే వినయంగా చెప్పడం జరిగింది. ఇప్పటికి కూడా మీరు విని పెన్షన్లు తీసుకోవడం ఆపకపోతే మీ పైన చర్యలు ఉంటాయని కూడా మంత్రి గారు అయితే ఇక్కడ నిన్నటి రోజున అయితే మనకు అధికారులతో అయితే సమావేశంలో చెప్పడం జరిగింది. ఇక అంతేకాకుండా ఈ కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి దాదాపు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 25 కేటగిరీల కింద పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుంది. 25 కేటగిరీల కింద ఎవరైతే పెన్షన్లు పొందాలనుకుంటున్నారో వారందరూ కూడా ముఖ్యంగా దివ్యాంగులైతే అంటే వికలాంగులైతే వారు సదరం సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి. సదరం సర్టిఫికేట్తో పాటు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అంతేకాకుండా ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీ ఇవన్నీ కూడా మీరు కలిగి ఉండాలి. ఇవన్నీ కలిగి ఉంటేనే మీరు పెన్షన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక వితంతు మహిళలు అయితే భర్త డెత్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఆధార్ అప్డేట్ హిస్టరీ, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, డెత్ సర్టిఫికేట్ ఇవన్నీ కలిగి ఉండాలి. ఇక వృద్ధాప్య పెన్షన్ అయితే రేషన్ కార్డు, ఆధార్ అప్డేట్ హిస్టరీ, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి. ఇక కేవలం మనొక వారం రోజుల్లోనే ఈ కొత్త పెన్షన్లకు దరఖాస్తులు అనేవి ప్రారంభం చేస్తున్నారు. అంటే డిసెంబర్ 1-2 తారీఖుల్లో పెన్షన్ పంపిణీ ఉంటుంది. ఈ డిసెంబర్ 1-2 తారీఖుల్లో పెన్షన్ పంపిణీ ముగిసిన తర్వాత అప్లై చేసుకోవాలని, అధికారులందరూ కూడా దరఖాస్తులు స్వీకరించాలని కూడా మన మంత్రి గారు అయితే నిన్నటి రోజున చెప్పడం అయితే జరిగింది. కాబట్టి అందరూ కూడా రెడీగా ఉండండి. మీరు డిసెంబర్ 1 వారం నుంచి అంటే డిసెంబర్ ప్రతి నెల ఏంటంటే మన ఏపీ ప్రభుత్వం 1-2 తారీఖుల్లో పెన్షన్ పంపిణీ అయితే చేస్తుంది. ఇక డిసెంబర్లో కూడా మనకు 1-2 పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుంది. 3 నుంచి కూడా మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. 50 సంవత్సరాల పెన్షన్లకు అప్లై అంటే అవకాశం ఉన్న వాళ్ళు కూడా అంటే అర్హత ఉన్న వాళ్ళు ఆధార్ కార్డులో మీకు 50 సంవత్సరాలు నిండుంటే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా వృద్ధాప్య పెన్షన్ కానీ, వితంతు పెన్షన్ కానీ, డయాలసిస్ పేషెంట్లు కానీ, కిడ్నీ పేషెంట్లు కానీ, ఇలా అనేక రకాల దివ్యాంగులు కానీ వీళ్ళందరూ కూడా మీరు పెన్షన్లకు అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరందరూ కూడా ఇప్పుడు కనుక అప్లై చేసుకోకపోతే మీకు డిసెంబర్ నెల పూర్తిగా పెన్షన్ల పంపిణీకి అంటే పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు కొత్త పెన్షన్లకు. తర్వాత మీకు ఒకవేళ డిసెంబర్లో అంటే మీరు అప్లై చేసుకోకపోతే తర్వాత 6 నెలలకు ఒకసారి పెన్షన్ ఇస్తారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుని ఈ డిసెంబర్లో అప్లికేషన్ అనేది ప్రారంభమవుతుంది. మీరు అందరూ కూడా అప్లై చేసుకోండి. ఒకవేళ మీరు అప్పట్లో అప్లై చేసుకోలేకపోయారంటే మళ్ళీ 6 నెలలకు ఒకసారి మీకు పెన్షన్ వస్తుంది. అప్పుడు మీరే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి మీరు డిసెంబర్లో తప్పకుండా అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసుకుంటే మీ అప్లికేషన్ అనేది పరిశీలించి మీకు జనవరిలో కొత్త పెన్షన్ అనేది మంజూరు చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి రెడీగా ఉండండి. ఇంకా అంతేకాకుండా మనకు ఇప్పటికే పెన్షన్లు పొందుతున్న వారందరూ కూడా అలర్ట్గా ఉండి మీరు జాగ్రత్తగా పెన్షన్కు దరఖాస్తు చేసుకుని పెన్షన్లు అయితే ప్రతి నెల కూడా పొందండి. మనకు ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెన్షన్ల పంపిణీకి సంబంధించి, కొత్త పెన్షన్లకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి, మళ్ళీ వచ్చే ఆల్రెడీ గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి.